ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఏపీలో పోలింగ్కు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనులు పడ్డాయి. దీంతో వైఎస్ఆర్సీపీ కూడా తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇవాళ పార్టీ సీనియర్ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ అభ్యర్థుల గురించి చర్చించారు. ఇవాళ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేయాలని భావించిన పార్టీలో కొత్తగా చేరికలతో వైఎస్ జగన్ బిజీగా ఉన్నారు. భారీ ఎత్తున చేరికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తు చేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 16న ఉదయం 10:26 విడుదల చేయాలని పార్టీ భావించింది. ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను వైఎస్ జగన్ ప్రకటిస్తారు. అనంతరం అక్కడి నుంచే వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నేత జోగి రమేష్ ఇంటికి దేవినేని ఉమ వెళ్లారు. ప్రత్యర్థి ఇంటికి ఓటు అడగడానికి దేవినేని ఉమ వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జోగి రమేష్ తండ్రి ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ జోగి మోహన్ రావును ఇంటింటికి తెలుగుదేశం భాగంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేయాల్సిందిగా కోరారు. అనంతరం పక్కనే ఉన్న మాజీ ఎంపీపీ చెరుకు మాధవరావును కూడా మంత్రి ఓటు అడిగారు. పార్టీలు పక్కన పెట్టి మంత్రి ఉమ ఓ సామాన్య ఓటర్ను ఓటు అభ్యర్థించిన విధంగా వైసీపీ ముఖ్య నేతలైన ఆ ఇద్దరిని, అందులో తనపై 2014లో మైలవరం నుంచి వైసీపీ బరిలో నిలిచి ఓటమి చెందిన జోగి రమేష్ తండ్రిని ఓటు కలిసి అడగడం విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.